ఖురాన్ పఠించడం వల్ల మంచి నడవడిక, క్రమశిక్షణ అలవడుతుందని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది ఐఎం అహ్మద్ అన్నారు. పెదవాల్టేరులో గల పార్టీ కార్యాలయంలో 7వ రాష్ట్ర స్థాయి బాలబాలికల దివ్య ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు ఫస్ట్ సెమీఫైనల్స్ జరిగాయి. ఈ సందర్భంగా అహ్మద్ మాట్లాడుతూ, సమాజ హితం కోసం యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది 3 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఈ పోటీ నిర్వహిస్తూ వస్తున్నట్లు వెల్లడించారు. సెమీఫైనల్స్ లో ఎంపికైన వారిని ఫిబ్రవరి 16న విజయవాడలో జరిగే ఫైనల్స్ కు పంపిస్తామన్నారు. ఫైనల్స్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించడం జరుగుతుందని తెలియజేశారు. మహమ్మద్ యాసిన్ ఖాన్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఈ పోటీలో బాలబాలికలు ఖురాన్ ను పఠించారు. మహమ్మద్ యాసిన్ ఖాన్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన ఈ పోటీలో బాలబాలికలు ఖురాన్ ను పఠించారు. ఐఎం అహ్మద్, అడ్వకేట్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఖురాన్ కంఠస్థ పోటీలు జరుగుతాయి. ముఖ్యంగా 4 కేటగిరీలో ఏబిసిడి అంటే 3 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఈ ఖురాన్ కంఠస్థ పోటీలు జరుగుతాయి. ఇది అందరికి కూడాను. ముఖ్యంగా ఖురాన్ గ్రంథంలో ఏముందనేది తెలుసుకుంటే కనుక ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అశ్లీలత కానీ, అలాగే పరమత సహనం గురించి కానీ, అలాగే తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో పుట్టినకాల నుండి చనిపోయే వరకు వివిధ దశల్లో అతను జీవితం ఎలా గడపాలి, అతను మిగతా వారితో ఎలా ఉండాలి, అలాగే మత సామరస్యానికి ఎలా ఉండాలి, తోటి వారిని ఎలా ప్రేమించాలి, అలాగే పరమత సహనం కలిగి ఎలా ఉండాలి, అలాగే ఇస్లాం న్యాయ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, అలాగే ఇహ పరలోకాల్లో సాఫల్యం పొందాలంటే ఏం చేయాలి, ఇలాగా మానవుడి జీవితంలో ప్రతి సమస్య కూడా ఖురాన్ గ్రంథంలో పరిష్కారం ఉంది. కాబట్టి ఈ ఖురాన్ గ్రంథం పఠనం ఈ పిల్లలు ఈ వయసులో చేయడం ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళందరూ కూడా ఒక మంచి నడవడికతోటి సమాజంలో మంచి పనులు చేస్తూ సమాజ హితం కోసం సమాజంలో మంచిని పెంచే ఉద్దేశంతో ఈ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ వారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కూడా జరుగుతుంది. అక్కడ అన్ని ముందు స్క్రీనింగ్ పోటీలు జరిగిన తర్వాత సెమీఫైనల్స్ జరుగుతాయి. ఆ సెమీఫైనల్స్ జరిగిన తర్వాత ఫైనల్స్ పోటీలు జరుగుతాయి. ఈరోజు సెమీఫైనల్స్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడాను 500 రూపాయలు నగదు, అలాగే ఒక మెడలు, అలాగే ఖురాన్ గ్రంథాన్ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫైనల్ పోటీల్లో వాళ్ళు గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ 20,000, అలాగే సెకండ్ ప్రైజ్ 15,000, మూడో ప్రైజ్ 10,000గా ప్రతి కేటగిరీలో కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలకి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చి వాళ్ళు ఒక మంచి కార్యక్రమం వైపు వాళ్ళు డైవర్ట్ అయ్యి మరి వాళ్ళల్లో వాళ్ళు మంచి ఉత్సాహంగా కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇందులో ఎందుకు పాల్పంచుకోవాలంటే, పిల్లలు నేడు సోషల్ మీడియా, గేమ్స్ మరియు ఇంటర్నెట్, వివిధ రకాల డిజిటల్ మరియు మాధ్యమాల ద్వారా పిల్లలు కేవలం కొన్ని వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారు. వారికి ఖురాన్ అధ్యయనం, పుస్తకాల అధ్యయనం, గ్రంథాధ్యయనం తప్పనిసరిగా నేడు చేయించకపోతే మనం ముందు వాళ్ళు ఆలోచించే వారిగా ఎదగలేరు, వాళ్ళ ఆలోచన స్థితి ఎదగలేదు. కనుక ఇలాంటి పోటీలు అనేవి జరుగుతూ ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఇప్పుడు జరుగుతున్న ఖురాన్ కంఠస్థ పోటీ ఏదైతే ఉందో, ఇందులో చాలామంది ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు పాల్గొన్నారు. దాదాపుగా 100 మందికి పైగా ఇందులో ఇప్పుడు పాల్గొన్నారు. ఈ ఖురాన్ పోటీ ద్వారా వాళ్ళలో మంచి నైతికత విలువలు పెంపొందించడం. వాళ్ళు మేరా నామ్ డాక్టర్ ఫజాలా మేనాజ్ హై, మై కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అపోలో హాస్పిటల్స్ మే. యహాన్ పర్ ఆకే బహుత్ అచ్చా లగా, ఆర్గనైజర్స్ కో వెరీ బిగ్ థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ద చిల్డ్రన్ టు పార్టిసిపేట్. ఉన్కా స్టేజ్ ఫియర్ వో జాతా హై ఇసే పార్టిసిపేట్ కర్నే సే, ఆర్ ఫ్యూచర్ మే హమ్ జరూర్ పార్టిసిపేట్ కరెంగే ఆర్ సబ్కో కహెంగే కి ఇస్ తరహ కే కాంపిటీషన్స్ మే.